వైసీపీని ఓడించాలని పట్టుదల ఎవరికై ఉంటుంది? ఈ పట్టుదల రావడానికి గల కారణాలేంటి? వారు వైసీపీలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? ఆ ఇద్దరు దిగ్గజ నేతలు ఎవరై ఉంటారు? వాళ్ళ కీలక నిర్ణయం ఇలా ఎందుకు ఉండి ఉంటుంది? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వారు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతున్నారు? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. టికెట్ ఇస్తామని పిలిపించి అవమానించారు, నమ్మించి మోసం చేశారు. జగన్కు ఎలాగైనా గుణపాఠం చెబుదాం. అతనిలో మార్పు వచ్చిందని అనుకోవడం మాదే తప్పు. గతంలో జరిగిన అవమానాలు దిగమింగి మరలా పార్టీలో పునఃప్రవేశం చేస్తే ఇదా స్పందించే విధానం. అప్పటికీ ఇప్పటికీ ఇతనిలో ఎలాంటి మార్పు రాలేదు. అదే నియంతృత్వం, ఇదే లెక్కలేనితనం అంటూ ఆ ఇద్దరు కారాలు మిరియాలు నూరుతున్నారట. అటు టీడీపీని కాదు అనుకుని వైసీపీలో చేరినందుకు తగిన ఫలితం అనుభవించాల్సిందే అని బాధపడుతున్నారట. వారిద్దరూ ఒకరికి ఒకరు రాజకీయ ప్రత్యర్థులు అయినా ఇప్పుడు జగన్ కొట్టిన దెబ్బకు వారి అహం దెబ్బతింది. వైసీపీని ఓడించాలనే పట్టుదలతో వారు ఉన్నట్టు వారి వర్గీయులు చెబుతున్నారు. జగన్ వలన ఇరువురు రాజకీయ ఉద్దండుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. అందులో ఒకరైన దాడి వీరభద్రరావుకు ఇచ్చిన హామీ నిలబెట్టుకొని వైసీపీ అధినేత అలాగే టీడీపీలో చేరేందుకు సిద్ధమై ఆఖరి నిమిషంలో యూటర్న్ తీసుకున్న కొనతలకు జగన్ చెక్ పెట్టారు. విశాఖ జిల్లాలో ఆ మాటకొస్తే ఉత్తరాంధ్రలోనే వారిరువురు సీనియర్ నాయకులు. ఒకప్పుడు టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేశారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొద్ది సంవత్సరాలుగా ఖాళీగా ఉంటున్నారు. వీరిలో ఒకరు దాడి వీరభద్రరావు కాగా మరొకరు కొనతల రామకృష్ణ. బద్ధ శత్రువులుగా ముద్రపడ్డ వీరిరువురు సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోవడం, ఆఖరి నిమిషంలో ఒకే పార్టీలో చేరేందుకు సిద్ధపడడంతో ప్రస్తుతం అగమ్య గోచర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా వెలుగొందిన కొనతల రామకృష్ణ తన రాజకీయ గురువైన వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు జగన్ వెంట నడిచారు. 2014లో జగన్తో తలెత్తిన విభేదాల నేపథ్యంలో పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు. దాంతో గత 5 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పనిచేస్తున్న కొనతల అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కొనతల రామకృష్ణ టీడీపీలో చేరబోతున్నారని రూఢి చేసుకున్న తర్వాత వైసీపీ నేతలు ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న దాడి వీరభద్రరావును ఆయన తనయుడు దాడి రత్నాకర్ను ఒప్పించి అనకాపల్లి ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి హడావుడిగా పార్టీలో చేర్చుకున్నారు. ఇటువంటి తరుణంలో కొనతల అనుచరులుగా అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న పలువురు వైసీపీ నాయకులు 3 రోజుల క్రితం కొనతలకు నచ్చచెప్పి హైదరాబాద్ తీసుకువెళ్లారు. అయితే లోటస్ పాండ్లో జిల్లాకు చెందిన ఇతర పార్టీ నాయకులతో పాటు కొనతలకు కూడా పార్టీ కన్వా వేసేందుకు జగన్ ప్రయత్నించగా అందుకు ఆయన నిరాకరించి గతంలో తనపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తే సరిపోతుందని అన్నట్లు తెలిసింది. అయితే తాను కండువా వెయ్యబోతే కొనతల నిరాకరించడంతో ఆగ్రహించిన వైసీపీ అధినేత జగన్ అనకాపల్లి ఎంపీ టికెట్ను ఇంకా పార్టీలో కూడా చేరని కొనతల ఫాలోవర్ అయిన డాక్టర్ కేవీ సత్యవతికి కేటాయించిన కొనతలకు షాక్ ఇవ్వడంతో ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.